హే గైస్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా 1000 లేదా 2000 ని 1K లేదా 2K అని ఎందుకు అంటారో? అంతెందుకు మన యూట్యూబ్ లో కూడా 1000 సబ్స్క్రైబర్లు దాటితే ఒకటి పక్కన వచ్చేది కేనే. మీకు అంతగా డౌట్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేయండి, మన దాంట్లో కూడా మారిపోద్ది. సో లాజికల్లీ 1 lakh అంటే 1 L, 1 crore అంటే 1 C అంటారు. సో అలాంటప్పుడు 1000 ని 1 T అనాలిగా, మరి 1K అని ఎందుకు అంటున్నారు? ఎందుకో మీకు తెలిసిపోతే ఇంక నేనెందుకు? ఫ్యాక్ట్ రాజా చెప్తానే కదా కిక్ వచ్చేది. పదండి, కే అంటే కిలో అని చెప్పి గ్రీక్లో అర్థం. యాక్చువల్లీ దాన్ని చిల్లో అని పిలుస్తారు. ప్రొనౌన్సియేషన్ తప్పు అనుకుంటా, టెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, CHILIOI చిల్లోయ్ అని పిలుస్తారు. కానీ మనం పిలిచేటప్పుడు దీన్ని కాస్త కిలో చేస్తాం అన్నమాట. మనం గమనిస్తే మనకి గ్రామ్ ముందు లేదంటే మీటర్ ముందు కిలో అని ఉంటుంది. ఎందుకంటే కిలో అంటే 1000 అని అర్థం. అందుకే మనం కిలోగ్రాము కిలోమీటరు అని పిలుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా ఐస్ పిరమిడ్ చూసారా? అది చూడాలంటే మనం లడక్ టికెట్ వేసుకోవాలండి, కానీ డబ్బులుంటే వెళ్ళండి, లేదంటే వద్దు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ అనే సైంటిస్ట్ ఐస్ పిరమిడ్ని అక్కడ కట్టాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇంటి లేడీస్ అయిన మీకు ఒక క్వశ్చన్ రావాలిగా, ఇంతకీ సోనం వాంగ్చుక్ ఎవరు అని. ఎస్, అక్కడికే కమింగ్ అండి. మనందరం 3 ఇడియట్స్ సినిమాని 3 టైమ్స్ కన్నా ఎక్కువే చూసుంటాం. అందులో అమెరికన్ పేరు ఏముంటుంది? సుంచుక్ వాంగుడు అని ఉంటుంది కదా. ఇంతకీ ఈ అమెరికాన్కి ఈ సోనంకి లింక్ ఏంటనే ఆలోచిస్తున్నారా? కంగారు కైకు, ఫ్యాక్ట్ రాజా ఇరుకు. అమెరికన్ ప్లే చేసిన సుంచుక్ వాంగుడు రియల్ లైఫ్లో ఈ సోనం వాంగ్చుక్ క్యారెక్టరే. ఈ సోనం వాంగ్చుక్ ఏం చేశాడంటే, లడక్కి గ్లాషియర్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా ఈ ఐస్ పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేశాడు. అక్కడ వింటర్లో పడే వర్షం నీరుతో ఆ టెక్నిక్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్ట్ అయిపోతుందన్నమాట. మహానుభావుడు, అసలు ఇదంతా ఎందుకు కట్టావయ్యా అంటే, వర్షాకాలంలో తయారైన ఈ పిరమిడ్లతో సమ్మర్ సీజన్లో ఈ నీళ్ల కొరతను తగ్గించడానికి ఆయన ఈ ఐడియా కనుక్కున్నాడు. ఎందుకంటే మే జూన్ నెలల్లో వాటర్ లేక లడక్లో చాలామంది విలవిల్లాడిపోతున్నారు. సో దాన్ని ఆపడం కోసం ఈయన ఈ ప్లాన్ వేసాడనమాట. ఈ ఐస్ పిరమిడ్లతో చాలామంది ప్రాణాలను కాపాడేస్తున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సోషల్ మీడియాలో హాలీవుడ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ DCకి మార్వెల్కి మధ్య ఉన్న వార్ గురించి కూడా బాగా తెలుసుంటుంది. మొన్నటికి మొన్న నేను ఒకని గెలిస్తే వాడు నువ్వు DC ఫ్యానా మార్వెల్ ఫ్యానా అని అడిగాడు. అంత పిచ్చుంది జనాలకి ఇవంటే. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా, ఆగండి. మ్యాటర్లోకి వెళ్లే ముందు మీరు DC ఫ్యానా మార్వెల్ ఫ్యానా కింద కామెంట్ వేసుకోండి. సరే, విషయానికి వచ్చేద్దాం. మార్వెల్లో చాలామందికి ఇష్టమైన క్యారెక్టర్ స్టార్క్, టోనీ స్టార్క్ ద ఐరన్ మ్యాన్. ఎందుకంటే మనోడి ఇంటెలిజెన్స్కిను యాటిట్యూడ్కి మనోళ్ళు ఫెదా అయిపోయారనమాట. మనం ఐరన్ మ్యాన్ సినిమా చూసినట్లయితే ఈ ఐరన్ మ్యాన్కి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాని పేరే స్టార్క్ ఎంటర్ప్రైజెస్. సినిమాలో ఆ బిల్డింగ్ని చూసి ఓ చైనాలో డబ్బున్నాడు ఏం చేశాడంటే, నాకు అలాంటి బిల్డింగ్ కావాలని చెప్పి యాజ్ ఇట్ ఈస్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసాడు. అది ఫుజ్లావు అనే ఊళ్ళో ఉంది. స్పెల్లింగ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద టెక్స్ట్ ఉంది, చూసుకోండి. ఈడవడ కడితే కట్టాడు, కానీ కొంచెం జనాలకు పనికొచ్చే పని చేయండిరా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని ఒకప్పుడు కాజలు, ఇప్పుడు సమంత అడుగుతున్నారు. మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంటే ఏంటి, పప్పు ఉంటే ఏంటి, పాయింట్కి రా అని జనాలు అడుగుతున్నారు. ఆ పాయింట్ చెప్తే రేపటి నుండి మీరు టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడగడం మానేసి టూత్పేస్ట్ బయట ఏ రంగు ఉంది అని అడుగుతారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి టూత్పేస్ట్ కవర్ మీద ఓ రంగు ఉంటుంది. ఆ రంగు ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? చించితే ఇంక నేనెందుకు? చించేలా చేయడానికే కదా ఈ ఫ్యాక్ట్ రాజా ఉండేది. టూత్పేస్ట్ బయట సాధారణంగా 4 రంగులు ఉంటాయి, రెడ్ బ్లూ గ్రీన్ బ్లాక్. ఇవి పెన్నులు కాదు, టూత్పేస్ట్ బయట ఉండే కలర్స్ అనమాట. వీటిలో ఒక్కొక్క దానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. అదేంటంటే, బ్లాక్ ఉందనుకోండి ఆ టూత్పేస్ట్ మొత్తం కెమికల్స్తోనే తయారైంది. అదే బ్లూ ఉందనుకోండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే మెడిసిన్ కలిసి తయారైందనమాట. అదే రెడ్ కలర్ కనుక ఉందనుకోండి అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే కెమికల్స్ కలిసి ఉందనమాట. ఇంకా గ్రీన్ దగ్గరికి వచ్చేస్తే మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారైందని అర్థం. తోముకునే ముందు కలర్ చూసుకోండి, లేకపోతే రంగు పడుద్ది. మీరు ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు జార్జ్ ఆల్డ్రిచ్. ఇతని జాబ్ ఏంటంటే వాసన చూడడం. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇతని జాబు వాసన చూడడం. అది ఎక్కడ తెలుసా? నాసాలో. ఏంటి, నాసాలో వాసన చూడడం కూడా జాబా అని అనుకుంటున్నారా? ఎస్, స్పేస్లో పంపించే ప్రతి వస్తువుని ఇతను వాసన చూసి కన్ఫర్మ్ చేస్తేనే కానీ దాన్ని స్పేస్లోకి పంపరు. ఎందుకంటే మన ఇంట్లో చెడు వాసన వస్తే మనం కిటికీ తలుపులు తీస్తే సరిపోతుంది, లేదా ఆ వస్తువుని బయట పాడేస్తే దాని వాసన పోతుంది.
కానీ స్పేస్ లో కిటికీ తలుపులు తీస్తే కాటికి పోతాం, అదే బయటికి విసిరేస్తే మనం బూడిదైపోతాం. ఇవన్నీ కుదరవు కాబట్టి వాసన చూసిన తర్వాతనే అక్కడికి పంపాలి. సో ఆ వాసన చూడడానికి ఒక వ్యక్తి కావాలి, అతనే ఇతను. ఇతను ఏకంగా ఈ జాబ్ ని 45 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు, అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి, ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.